సుబ్బారెడ్డి గారు కూడా ప్రతి రూపాయలు 10 రూపాయలు కాదు అడిగారు, 10 రూపాయ భాగము ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసులు మాతా పాటి కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఆయన అడిగిన దాంట్లో మనకు సెలవు వస్తుంది, మనం అడిగినట్టు ఆయన సెలవు వస్తుంది. వాళ్ళు నన్ను ఏమి విమర్శించినా నేనైతే పడుచు 10 రూపాయ భాగము ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసులు మాతా పాటి కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఆయన అడిగిన దాంట్లో మనకు సెలవు వస్తుంది, మనం అడిగినట్టు ఆయన సెలవు వస్తుంది. 10 రూపాయ భాగము ఇవ్వమని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇద్దరు ఐఏఎస్ ఆఫీసులు మాతా పాటి కూర్చోబెట్టి పంచాయతీ చేసి ఆయన అడిగిన దాంట్లో మనకు సెలవు వస్తుంది, మనం అడిగినట్టు ఆయన సెలవు వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి.